బట్ ఇన్ ద లైఫ్ చూశారు కదా సినిమా ఇండస్ట్రీ అంటే ఎక్కువ నెగటివిటీ యాక్సెప్ట్ చేస్తుందా లేకపోతే పాజిటివిటీ యాక్సెప్ట్ చేస్తుందా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత నెగటివిటీ ఉంటుంది పాజిటివిటీ ఉంటుంది సో 90% పాజిటివిటీ 10% నెగటివిటీ ఉంటుంది ఎక్కడైనా ఎనీ ఇండస్ట్రీ మంచి చెడు అన్నది సరిసమానంగా ఉంటుంది ఒక విధంగా మా ఇండస్ట్రీ చాలా మంచిది ఎందుకంటే పాజిటివ్ యాంగిల్లోనే జనాలకు రీచ్ అవుతుంది సో సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు వెరీ గుడ్ ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీ పాజిటివ్ ఎలా చెప్తారు మీరు ఏమండి ఇప్పుడు మొన్న పాండమిక్ వచ్చింది వచ్చినప్పుడు చిరంజీవి గారు సీసీసీ అని పెట్టి అందరికీ టెక్నీషియన్స్కి మిగతా వాళ్ళందరికీ సరుకులు అందుబాటులోకి వెళ్ళేలాగా చేశారు అంతకుముందు కర్నూలు ఫ్లడ్స్ వచ్చింది మొత్తం అంత తారాగణం అంతా వచ్చి ప్రోగ్రామ్ చేసి డబ్బులు కలెక్ట్ చేసి సీఎంకి ఇచ్చారు సో ఇంత పాండమిక్లో ఇంత సంపాదిస్తున్న సుమా రాజీవ్ కనకాల గారు ఈ పాండమిక్లో ఎవరికి ఎంత దానం చేశారు మాకు వీలైనంత వరకు మా ఇండస్ట్రీలో కొంతమంది మాకు తెలిసిన వాళ్ళు కొంత క్లోజ్గా యాక్సెసిబిలిటీ ఉన్నవాళ్ళు కొంతమంది డబ్బులు లేని వాళ్ళు వచ్చి అడిగారు వాళ్ళకి మేంతో మాకు తోచినంత మేము ఇచ్చాం అలాగే మా సిస్టర్ పోయినప్పుడు ఆ టైంలో పాండమిక్ టైంలోనే సరే ఇంకా 1-2 వేల మందికి భోజనాలు పెట్టాం అదే టైంలో మళ్ళీ మోతీనగర్ అటువైపు ఒక 500 మందికి గ్రాసరీస్ అంతా ఇచ్చాం ఇది మాకు వీలైనంత వరకు మేము చేసాం సుమగారు బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ రాజీవ్ కనకాల గారు చూసుకుంటారంటే ఏం చెప్తారు అయ్యో నాకు అసలు సంబంధమే లేదు డేట్స్ కావాలన్నా రాజీవ్ గారిని అడగాలి చెక్కు సైన్ రాజీవ్ కనకాల గారిని అడగాలి బ్యాంక్ బ్యాలెన్స్ రాజీవ్ కనకాల గారిని అడగాలి అంత బిజీలో సుమగారు చూసుకోలేక సుమగారు సంపాదించింది హీరోలను మించి అంటే ఏం చెప్తారు అది అతిశయోక్తి చెప్పడానికి ఏముంది అతిశయోక్తికి బోల్డ్ అని చెప్పచ్చు అతిశయోక్తులు అలా ఏం లేదు తను పనిచేసేదానికి తను కష్టపడేదానికి తనకు రావాల్సిన ఫలితం తనకు దక్కుతుంది అండ్ మీరు అన్నట్టుగా నేనేదో చూస్తాను చెక్కులు బ్యాలెన్సులు ఇంకోటి అసలు నాకు సంబంధమే లేదు దానికి సపరేట్ వింగే ఉన్నారు తనకు పనిచేసేవాళ్ళు చూసేవాళ్ళు నాకు అసలు తెలియదు కూడా తెలియదు బట్ ఎప్పుడన్నా అనుకున్నారా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఓకే సంపాదిస్తుంది ఇల్లు బాగా నడుస్తుంది అనుకున్నాం ఓకే బట్ ఇప్పుడు అనుకుంటున్నారా ఎప్పుడన్నా ఎందుకు ఇంత కష్టపడుతుంది టైమింగ్ లేదు ఇంట్లో పిల్లలకి కనీసం వండి పెట్టలేదు అయ్యో అలా ఏం లేదు అనుకున్నారా వండి పెట్టకపోవడం అనేది లేదు ఎక్కడున్నా కానీ తన టైం చూసుకొని తనకి అడ్వాంటేజ్ ఏంటంటే తన ప్రోగ్రామ్స్కి 5 o'clock తన చేతిలో ఉండే ప్రోగ్రామ్స్ స్టార్ మైల్ కానివ్వండి ఏదైనా సో 5 o'clock 5:30 ఫినిష్ చేసుకుని ఇంటికి వచ్చి పిల్లలకి ఏం కావాలో అది వండి పెడుతుంది తనే వండుతుంది తనకు ఆ సాటిస్ఫాక్షన్ ఇంట్లో వంట చేసేవాళ్ళు ఉన్నా కానీ లేదు కొన్ని తను చేసి పెడుతుంది ఒకవేళ తను షూటింగ్లో ఉన్నా కానీ ఫోన్లో మానిటర్ చేస్తుంటుంది పిల్లల్ని మీకు బాగా ఇష్టమై వండించుకునే వంటలు ఏంటి సుమగారితో తను చేసేవన్నీ నాకు ఇష్టమే కేరళ వంటల ఆంధ్ర వంటల అది అవియల్ కేరళ వంట ఆంధ్ర వంటల్లో మా అమ్మ చేసే మెంతిపప్పు అవన్నీ నేర్చుకుంది అవన్నీ బాగా చేస్తుంది అన్ని రకాలు బాగా చేస్తుంది టేస్టీ ఫుడ్ అందుకే ఇంత లావ్ అయ్యాను మీరేమన్నా వండుతారా సుమగారి కోసం నాకు ఆమ్లెట్ వేయడం తప్ప ఇంకేం రాదు అంటే అన్నం ఎసరు పెట్టగలను ఓకే బియ్యం కడిగి పొయ్యి ఎక్కించి ఎన్ని గ్లాసులు బియ్యానికి ఎన్ని గ్లాసులు నీళ్లు పోస్తే సరిపోతుంది అంతవరకు తెలుసు చేస్తా కర్రీస్ చేస్తా కానీ అదేంటో ఏవేవో మిక్స్ చేస్తాను నాకు తోచిందల్లా కనపడిందల్లా వేస్తా అందులో అది మొత్తానికి ఏదో తయారవుతుంది అలాంటివి అయితే ఓకే ఇప్పుడు అడిగేది కరెక్ట్గా చెప్పాలి ఫ్రాంక్గా చెప్పాలి ఇంట్లో మీది పై చేయా సుమక్కది పై చేయా ఏ నాదే పై చేయి నాదే పై చేయి మీరే ఎక్కువ సీరియస్ అవుతారా ఎక్కువ శాతం నేనే అడ్జస్ట్ అయ్యే గుణమే అంటారు మా సుమగారిది తను అడ్జస్ట్ అవుతుంది నేను అడ్జస్ట్ అవుతాను ఎన్నిసార్లు జరుగుతాయి నెలకు వార్స్ వార్సా అది నిరంతరం నిరంతరం అంటే రోజు అని కాదు నిరంతరం ఇంకా ఎప్పుడో ఒకసారి ఏదో ఒక విషయంలో జరుగుతూనే ఉంటుంది